తొమ్మిదవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠం ఒకటి మన భూమి ఈ పాఠ్యాంశంలో భాగంగా ఈ వీడియోలో రేఖాంశాలు కాల నిర్ణయం అనే అంశం గురించి తెలుసుకుందాం ప్రాచీన కాలం నుంచి సమయాన్ని చెప్పడం కోసం నీడ ఆధారంగా సూర్యుని యొక్క నీడను అనుసరించి సమయాన్ని చెప్పడం అనేది ఒక ప్రాచీన ఆచారం అయితే ఇది కాదు శాస్త్రీయమైనది కాదు ఇలా సమయాన్ని చెప్పడంలో వివిధ ప్రాంతాల్లో వ్యత్యాసాలు స్పష్టంగా కనిపించి మరి ఖచ్చితమైన సమయ నిర్ణయం కోసం కాలాన్ని శాస్త్రీయంగా నిర్ణయించడం కోసం భూగోళంపై కొన్ని రేఖలు గీయబడ్డాయి వీటిని రేఖాంశాలు అంటారు ప్రాచీన కాలంలో మొట్టమొదట ఈ రేఖాంశాలను కాలాన్ని నిర్ణయించడం కోసం సమయాన్ని శాస్త్రీయంగా చెప్పడం కోసం గ్రీకు దేశానికి చెందినటువంటి హిప్పార్కస్ అనే ఖగోళవేత్త ఈ రేఖాంశాలను శాస్త్రీయంగా గీసి సమయాన్ని ఖచ్చితంగా చెప్పడం కోసం ప్రయత్నం చేశారు ఆయన హిప్పార్కస్ గణిత శాస్త్ర పద్ధతులను ఉపయోగించి భూమి వృత్తాన్ని పోలి ఉంటుంది కాబట్టి వృత్తంలో 360 డిగ్రీలు ఉంటాయి కావున భూగోళాన్ని 360 డిగ్రీలుగా విభజించి భూగోళంపై నిలువుగా 360 రేఖాంశాలు గీశారు అంటే మొత్తం భూగోళంపై 360 రేఖాంశాలు నిలువుగా గీయబడ్డాయి ఈ రేఖాంశాలు ఆధారంగా సమయాన్ని కాలాన్ని ఖచ్చితంగా గణన చేయవచ్చు కాల నిర్ణయం మనం చెప్పుకున్నట్లు భూగోళంపై 360 రేఖాంశాలు గీశారని చెప్పాం కదా భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగి రావడాన్ని భూభ్రమణం అంటాం భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగి రావటానికి 24 గంటల సమయం సుమారుగా పడుతుంది 24 గంటల్ని మనం నిమిషాల్లోకి మారిస్తే 24 x 60 = 1440 నిమిషాలు అనగా భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగి రావడానికి 1440 నిమిషాలు అనగా మనం చెప్పుకున్న 360 రేఖాంశాలు ఒకసారి తిరిగి రావటానికి 1440 నిమిషాల సమయం పడుతుంది కావున ఒక రేఖాంశం నుండి మరొక రేఖాంశానికి సూర్యకాంతి ప్రసరించడానికి పట్టే సమయాన్ని మనం తెలుసుకోవాలంటే 1440 నిమిషాలు / 360 రేఖాంశాలు వేస్తే = మనకి 4 నిమిషాల సమయం పడుతుంది కావున ఒక రేఖాంశం నుండి వేరొక రేఖాంశానికి సూర్యకాంతి ప్రసరించడానికి పట్టే సమయం 4 నిమిషాలని ఖచ్చితంగా గణన చేయడం జరిగిందన్నమాట అనగా ఒక రేఖాంశంపై ప్రకాశించిన సూర్యుడు మరొక రేఖాంశంపై ప్రకాశించడానికి 4 నిమిషాల సమయాన్ని తీసుకుంటుందన్నమాట ఈ రకంగా గంటకి 60 నిమిషాలు కావున భూమి ఒక గంటలో 15 రేఖాంశాలు ప్రయాణం చేస్తుంది కాబట్టి భూభ్రమణ వేగం గంటకి 15 రేఖాంశాలని మనం చెప్పవచ్చు ఓకే తర్వాత మనం ఈ కాల నిర్ణయం గురించి మాట్లాడేటప్పుడు మనం కొన్ని పదాలకి శాస్త్రీయమైనటువంటి అర్థాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో ప్రామాణిక రేఖాంశం అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం అంతర్జాతీయ దినరేఖ స్థానిక సమయం ప్రామాణిక సమయం కాలమండలం ఇలాంటి పదాలకి అర్థాలను తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి 360 రేఖాంశాల్లో గీసిన తర్వాత ప్రపంచ పటాన్ని తయారు చేసిన తర్వాత ప్రపంచానికి మధ్యగా పోయే రేఖాంశాన్ని 0 డిగ్రీ రేఖాంశంగా గుర్తించారు
జీరో డిగ్రీ రేఖాంశం అనేది ఐరోపా ఖండంలో ఇంగ్లాండ్ దేశంలో లండన్ నగరంలో గ్రీనిచ్ ఖగోళ పరిశోధన కేంద్రం గుండా పోతుంది కావున దీన్ని గ్రీనిచ్ రేఖాంశం అని కూడా అన్నారన్నమాట జీరో డిగ్రీ రేఖాంశం గ్రీనిచ్ గుండా పోతుంది కాబట్టి గ్రీనిచ్ ప్రామాణిక రేఖాంశం అన్నారు ఈ గ్రీనిచ్ రేఖాంశాన్ని అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశంగా 1884లో వాషింగ్టన్లో జరిగిన ఖగోళ శాస్త్రజ్ఞుల సదస్సులో గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా ప్రపంచంలో ఉన్న ఖగోళవేత్తలందరూ అంగీకరించడం జరిగింది కాబట్టి జీరో డిగ్రీ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశం లేదా అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం అని కూడా అంటారు తర్వాత అంతర్జాతీయ దినరేఖ మనం జీరో డిగ్రీ రేఖాంశం ప్రపంచానికి మధ్యగా పోతుంది అన్నాం జీరో డిగ్రీ రేఖాంశాన్ని గ్లోబుపై చూసినప్పుడు జీరో డిగ్రీ రేఖాంశానికి ఆపోజిట్గా అవతల పక్క మనకి 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది జీరో డిగ్రీ నుంచి తూర్పు నుంచి లెక్క పెట్టినా అదే 180 పశ్చిమ నుంచి లెక్క పెట్టినా అదే 180 కావున 180 డిగ్రీల రేఖాంశాన్ని తూర్పు పశ్చిమ రేఖాంశము లేదా ఉమ్మడి రేఖాంశము అంటారు మనం సమయాన్ని లెక్క కట్టినప్పుడు గ్రీనిచ్ రేఖాంశంపై సూర్యుడు నడినెత్తిని ప్రకాశించినప్పుడు మధ్యాహ్నం 12 గంటలుగా గుర్తించినప్పుడు అంటే గ్రీనిచ్పై మిట్ట మధ్యాహ్నం 12 అయినప్పుడు 180 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద రోజు ప్రారంభమవుతుంది 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద రోజు అంతమవుతుంది 180 డిగ్రీల వద్ద తూర్పున రోజు ప్రారంభమవుతూ ఉంటే పశ్చిమాన రోజు అంతమవుతూ ఉంటుంది కావున 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు దీనిని అంతర్జాతీయ దినరేఖగా 1884లో న్యూయార్క్లో జరిగినటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుల సమావేశంలో 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా గుర్తించడం జరిగింది ఈ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అంతర్జాతీయ దినరేఖ పసిఫిక్ మహాసముద్రంలో ఆసియా ఖండానికి ఉత్తర అమెరికా ఖండానికి మధ్యలో బేరింగ్ జలసంధి గుండా పోతుందన్నమాట సో ఇక్కడ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశానికి ఒకవైపు ఒక వారం ఉంటే ఇంకోవైపు ఇంకో వారం ఉంటుంది కావున ప్రపంచంలో ఏ దేశానికి ఇబ్బంది లేకుండా దాన్ని పూర్తిగా జలభాగం గుండా పోయేటట్టు పసిఫిక్ మహాసముద్రంలో బేరింగ్ జలసంధి గుండా గీయడం జరిగింది తర్వాత మన సమయాన్ని లెక్క పెట్టేటప్పుడు ఒక రేఖాంశం నుండి వేరొక రేఖాంశానికి సూర్యకాంతి ప్రసరించడానికి పట్టే సమయం 4 నిమిషాలని మనం నేర్చుకున్నాం ఇలా నేర్చుకునేటప్పుడు గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా ప్రపంచమంతా అంగీకరించింది కావున గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పునున్న అర్ధగోళాన్ని పూర్వ లేదా తూర్పార్ధగోళం అంటాం పశ్చిమానున్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళం అంటాం అనగా గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పునున్నవారికి సూర్యోదయం ముందుగా అవుతుంది గ్రీనిచ్ రేఖాంశానికి పశ్చిమాన ఉన్నవారికి సూర్యోదయం వెనక అవుతుంది మనం సమయాన్ని లెక్క పెట్టేటప్పుడు గ్రీనిచ్ రేఖాంశం నుండి తూర్పుకు వెళ్లే కొలది ప్రతి రేఖాంశానికి 4 నిమిషాల సమయాన్ని కలపాలి అదేవిధంగా గ్రీనిచ్ రేఖాంశం నుండి పశ్చిమానికి వెళ్లే కొలది ప్రతి రేఖాంశానికి 4 నిమిషాల సమయాన్ని తీసివేయాలి ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం సమయాన్ని శాస్త్రీయంగా లెక్కించగలం తర్వాత మనకి ఇందులో కీలక పదాల్లో లోకల్ టైం స్థానిక సమయం స్థానిక సమయం అనేది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుకోవచ్చు ఒక ప్రదేశంపై లేదా ఒక రేఖాంశంపై సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు మధ్యాహ్నం 12 గంటలుగా నిర్ణయించిన సమయాన్ని స్థానిక సమయం అందురు ప్రామాణిక రేఖాంశము ప్రామాణిక సమయం దీని గురించి చూద్దాం ముందు స్టాండర్డ్ లాంగిట్యూడ్ ప్రామాణిక రేఖాంశం అనగానేమో నేర్చుకుందాం ప్రపంచానికి మధ్యగా పోయే రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశం అన్నాం మరి ప్రతి దేశానికి ఒక ప్రామాణిక రేఖాంశం ఉంటుందని ప్రతి దేశానికి ఒక ప్రామాణిక రేఖాంశం అవసరం అని 1884లో వాషింగ్టన్లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు మరి ఒక దేశ ప్రామాణిక రేఖాంశాన్ని ఎలా గణిస్తారు
देश मध्य पोये रेखांशा आ देश प्राणिक रेखांश अटार मन उदाहरण की भारत देशा भारत देश पूर्वार्धगोल तूर्पार्धगोल में अरवे एम डिग्री एड़ निमशाल तूर्प रेखांश ना तूर्प रेखांशा को तंबे डिग्री इरवे ईद निमशाल तूर्प रेखांशा की मध्य कलू అంటే భారతదేశం సుమారుగా 68 డిగ్రీల తూర్పు రేఖాంశానికి 97 డిగ్రీల తూర్పు రేఖాంశానికి మధ్యలో ఉంది. మరి మన దేశానికి మధ్యగా పోయే రేఖాంశాన్ని గుర్తించాలంటే 68 కి 97 కి మధ్యలో ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి? 97 - 68 29 రేఖాంశాలు. 29 రేఖాంశాల్లో సగం 14.5. ఇప్పుడు మనకి మన దేశ ప్రామాణిక రేఖాంశం తెలియాలంటే 68కి 14.5 కలిపినా 97కి 14.5 తీసివేసినా మన దేశ ప్రామాణిక రేఖాంశం వస్తుంది. దీన్నే ఇంకో విధంగా కూడా మనం చెప్పొచ్చు. భారత ప్రామాణిక రేఖాంశం తెలుసుకోవడం కోసం మన దేశం 68కి 97కి మధ్యలో ఉంది కాబట్టి 68 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్లస్ 97 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని కలిపి ఈ వచ్చినటువంటి అంకెని 2 తో భాగారం చేస్తే 68 ప్లస్ 97/2 ఈజ్ ఈక్వల్ 165/2 ఈజ్ ఈక్వల్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. సో కాబట్టి ఒక దేశం ఏ రేఖాంశాల మధ్య ఉందో తెలుసుకొని ఆ రెండు రేఖాంశాలని కలిపి దాని 2 తో భాగారంచగా వచ్చినటువంటి అంకె ఆ దేశ ప్రామాణిక రేఖాంశం. భారతదేశం 68కి 97కి మధ్యలో ఉంది కాబట్టి భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఈజ్ ఈక్వల్ 68 ప్లస్ 97/2 ఈజ్ ఈక్వల్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది మన దేశ ప్రామాణిక రేఖాంశం. గ్రీనిచ్ ప్రామాణిక సమయానికి భారత ప్రామాణిక సమయానికి మధ్య తేడా. నాట్ ఓన్లీ ఇండియా, గ్రీనిచ్ ప్రపంచానికి ప్రామాణిక సమయంగా మనం భావిస్తున్నాం కాబట్టి ప్రతి దేశం కూడా తమ ప్రామాణిక సమయాన్ని గ్రీనిచ్ ప్రామాణిక సమయంతో ముందుందా వెనకుందా గణించుకోవడం అనేది పరిపాటి. మరి భారతదేశం తూర్పార్ధగోళంలో ఉంది, అంటే 0 డిగ్రీ కన్నా గ్రీనిచ్ వారికన్నా భారతదేశం 82.5 రేఖాంశాలు ముందుంది, తూర్పున ఉంది. కావున 82.5 రేఖాంశాలను నిమిషాల్లోకి మారిస్తే 82.5 × 4 330 నిమిషాలు. దీనిని గంటల్లోకి మార్చుకుంటే 5.5 గంటలు. అనగా గ్రీనిచ్ వారికన్నా ఇంగ్లాండ్ వారికన్నా భారతదేశంలో 5.5 గంటలు ముందుగా సూర్యుడు ఉదయిస్తాడు. అంటే గ్రీనిచ్ ప్రామాణిక సమయం కన్నా భారతదేశ ప్రామాణిక సమయం 5.5 గంటలు ముందుంది. ఉదాహరణకు ఒక దేశ ప్రామాణిక సమయం గ్రీనిచ్ వారికన్నా 3 గంటలు వెనకబడి ఉందన్నాడు అనుకుంది. 3 గంటలు వెనకబడి ఉంది అంటే దాని అర్థం ఏంటంటే వెనుకబడి ఉంది అంటే పశ్చిమార్ధగోళంలో ఉన్నట్టు. 3 గంటలు అంటే గంటకు 15 రేఖాంశాలు కావున 3 × 15 = 45 డిగ్రీలు పశ్చిమ రేఖాంశం అవుతుందన్నమాట ఆ దేశం ఏదైతే అది. ఓకే, తర్వాత మనం కాలమండలం గురించి నేర్చుకుందాం. టైం జోన్, ప్రపంచాన్ని 24 కాలమండలాలుగా విభజించారు. ఇక్కడ భూమి గంటకు 15 రేఖాంశాలు భ్రమణం చెందుతుంది కావున 15 రేఖాంశాలని ఒక కాలమండలంగా పరిగణిస్తారు. అయితే ఈ టైం జోన్ అనేది పూర్వం రష్యా సువిశాల భూభాగంతో ఉండటం వలన ప్రత్యేకించి టైం జోన్కి ఒక నిర్వచనం కావాలని చెప్పి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఒక దేశం యొక్క తూర్పు చివర ప్రాంతానికి పశ్చిమ చివర ప్రాంతానికి మధ్య సమయ వ్యత్యాసం 8 గంటలు అయితే ఆ దేశంలో అన్ని కాలమండలాలు ఉన్నట్టు అని చెప్పి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇది రష్యా విచ్ఛిన్నమైన తర్వాత ఈ నిర్వచనం అప్లికబుల్ కావటంలే, కాబట్టి 15 రేఖాంశాలని ఒక కాలమండలంగా పరిగణిస్తారు. తర్వాత ఈ కాలమండలాల గురించి మాట్లాడేటప్పుడు మనం గ్రీనిచ్ సమయాన్ని ప్రపంచ ప్రామాణిక సమయంగా భావిస్తున్నాం కావున ఏ దేశ కాలమండలం అయినా గ్రీనిచ్నకు తూర్పునుంటే అది ధనాత్మక కాలమండలంగాను, గ్రీనిచ్నకు పశ్చిమాన అంటే పశ్చిమార్ధగోళంలో ఉంటే అది రుణాత్మక కాలమండలంగాను భావిస్తాం. ఉదాహరణకి భారతదేశం గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పున పూర్వార్ధగోళంలో ఉంది,
కాబట్టి భారతదేశం ధనాత్మక కాలమండలంలో ఉన్నట్టు అంటే గ్రీనిచ్ వారికన్నా ప్లస్ లో ఉన్నమాట గ్రీనిచ్ ప్రామాణిక సమయానికి భారత ప్రామాణిక సమయానికి 5.5 గంటల సమయ వ్యత్యాసం ఉంది గ్రీనిచ్ వారికన్నా భారతదేశంలో 5.5 గంటల ముందుగా సూర్యోదయం అవుతుంది అయితే మన దేశంలో ఉన్న కాలమండలాలు ఏంటో చూద్దాం మనం తూర్పున 1వ రేఖాంశం నుంచి 15వ రేఖాంశం వరకు 1వ కాలమండలం 16వ రేఖాంశం నుంచి 30వ రేఖాంశం వరకు 2వ కాలమండలం 31 నుంచి 45 వరకు 3వ కాలమండలం 46 నుంచి 60 వరకు 4వ కాలమండలం 61 నుంచి 75 వరకు 5వ కాలమండలం 76 నుంచి 90 వరకు 6వ కాలమండలం 91 నుంచి 105 వరకు 7వ కాలమండలం భారతదేశం 68 కి 97 కి మధ్యలో ఉంది కావున 68 కి 97 కి మధ్యలో ఉంది కాబట్టి 68 నుంచి 75 వరకు 5వ కాలమండలం 75 నుంచి 90 వరకు 6వ కాలమండలం 90 నుంచి 105 వరకు 7వ కాలమండలం కావున మన దేశంలో 5వ కాలమండలం ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 ధనాత్మకమైనటువంటి 5 6 7 కాలమండలాలు మన దేశం గుండా పోవుచున్నాయి ఇందులో 5వ కాలమండలం 7వ కాలమండలం పాక్షికంగాను 6వ కాలమండలం సంపూర్ణంగాను మన దేశం గుండా పోవుచున్నది ఇది కాలమండలం గురించి 15 రేఖాంశాలు ఒక కాలమండలం ఒక దేశం యొక్క తూర్పు చివర ప్రాంతానికి పశ్చిమ చివర ప్రాంతానికి సమయ వ్యత్యాసం ఎన్ని గంటలు అయితే సుమారుగా ఆ దేశంలో అన్ని కాలమండలాలు ఉన్నట్టుగా భావిస్తారు అన్నమాట ఓకే గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు మనం 9వ తరగతి సాంఘిక శాస్త్రానికి సంబంధించిన మొదటి పాఠం అదేంటంటే భూమి మనం ఆ పాఠంలోని మాస్టర్ ఆల్రెడీ ఆ లెసన్లోని 1, 2, 3 పార్ట్ 3 వరకు కూడా క్లోజ్ చేశారు ఇప్పుడు మనం చెప్పబోయే ఈ లాస్ట్ అంశం ఏంటి అంటే రేఖాంశాలలోని ఇచ్చినటువంటి లెక్కల్ని ఎలా సాల్వ్ చేస్తాం ఆ సమయాన్ని మనం ఎలా లెక్క కడతాం అన్న విషయాన్ని ఈ టాపిక్లో మనం తెలుసుకుంటాం అయితే మీకు టెక్స్ట్ బుక్లోని లాస్ట్ పేజీలో అంటే లాస్ట్ పేజీ మీన్స్ ఈ పాఠంలో లాస్ట్ పేజీ 12వ పేజీ దాంట్లో మీకు ఏం చూడంటే మెదడుకు మేత అని చెప్పి గ్రీనిచ్లో గ్రీనిచ్ 0 డిగ్రీ రేఖాంశం వద్ద మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఈ దిగువ ప్రదేశాల్లో స్థానిక సమయం ఎంతో తెలుసుకోండి అనిస్తూ అందులోని 3 ప్రాబ్లమ్స్ కింద ఇచ్చాడు 1 ముంబై 73 డిగ్రీల తూర్పు రేఖాంశం షికాగో 87.5 డిగ్రీల పశ్చిమ రేఖాంశం సిడ్నీ 151 డిగ్రీల తూర్పు రేఖాంశం ఈ మూడింటిని కూడా ఇచ్చి ఆ ప్రదేశాల్లో సమయం ఎంతో తెలుసుకోమన్నాడు పిల్లలు ఇందులో ఫస్ట్ లెక్క ఏంటి అంటే 73 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద అంటే ముంబైలోని సమయం ఎంత అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఓకే చూడండి ఇప్పుడు ఇచ్చిన లెక్క చూద్దాం 0 డిగ్రీ గ్రీనిచ్ రేఖాంశం దగ్గర మధ్యాహ్నం 12 గంటలు అయితే ముంబైలో 73 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత ఇప్పుడు దీన్ని మనం ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇచ్చిన రేఖాంశాలు ఏంటి అంటే 73 రేఖాంశాలు ఇచ్చారు అయితే ఈ 73 ఇచ్చిన రేఖాంశాలని ముందుగా మనం 15తో డివైడ్ చేసాం అంటే 15తో డివైడ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఒక గంటకి సూర్యుడు ప్రయాణం అంటే తిరుగుతూ ఉండే సమయంలోని 15 రేఖాంశాలని దాటడానికి ఒక గంట సమయం పడుతుంది 15 రేఖాంశాలు దాటడానికి ఎంత సమయం పడుతుందంటే ఒక గంట కాబట్టి వీడిచ్చిన రేఖాంశాలు ఏంటి అంటే 73 రేఖాంశాలు 15 చేత 73ని డివైడ్ చేస్తే ఎంత వచ్చిందంటే 15 4 60 73లోనే 60 రేఖాంశాలు తీసిస్తే రిమైనింగ్ ఎన్ని ఉండిపోయి అంటే 13 రేఖాంశాలు ఉండిపోయి మనకి ఇప్పుడు ఈ 4 అనేది గంటలతో సమానం ఈ 4 అనేది గంటలు 4 గంటలు అలా పక్కన పెట్టాం ఇంకా ఎన్ని ఉండిపోయి రేఖాంశాలు 13 రేఖాంశాలు ఉండిపోయి ఆ 13 రేఖాంశాలని ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి పట్టే సమయం 4 నిమిషాలు కాబట్టి 13ని 4 చేత గుణిస్తే వచ్చేది 52 నిమిషాలు
ఇప్పుడు టోటల్ గా అది ఇది సమయాన్ని కలిపితే ఎంత వస్తుంది అంటే 4 గంటల 52 నిమిషాలు. ఇప్పుడు ఏమైంది అంటే 0 డిగ్రీ గ్రీనిచ్ రేఖాంశానికి 73 డిగ్రీల రేఖాంశానికి మనం సమయాన్ని లెక్కించాము. ఎంత వ్యత్యాసం వచ్చిందంటే 4 గంటల 52 నిమిషాలు. ఇక్కడ వరకు టాపిక్ అయింది. ఇప్పుడు ఈ తూర్పు రేఖాంశమా పశ్చిమ రేఖాంశమా అనేది ముందుగా చూసుకోవాలి. లెక్కలు తూర్పు రేఖాంశం అనుకోండి గ్రీనిచ్ రేఖాంశానికి సమయాన్ని కలుపుతూ వస్తాం. అదే పశ్చిమ రేఖాంశం అయితే గ్రీనిచ్ రేఖాంశంలో ఉండే సమయం నుంచి టైంని తీసివేస్తూ వెళ్తాం. మనకి లెక్కలో ఏమి వచ్చాడంటే 73 డిగ్రీల తూర్పు రేఖాంశం అన్నాడు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం కలుపుతూ వెళ్ళాలి. వాడు ఏమిచ్చాడు 12 గంటలు అని చెప్పాడు మధ్యాహ్నం 12 గంటలు. ఆ మధ్యాహ్నం 12 గంటలకి ఈ 4 గంటల 52 నిమిషాలని ఇప్పుడు మనం కలుపుతూ వెళ్ళాలి. 12 గంటల నుంచి పిల్లలు ఒకసారి కౌంట్ చేయండి. 12 గంటల నుంచి 4 గంటలు కలపాలి. 12 తర్వాత 1 గంట 2 3 4 సాయంకాలం 4 గంటల 52 నిమిషాల సమయం అన్నమాట. ఇప్పుడు ఆ ఇచ్చిన లెక్కను ఒకసారి కంక్లూజన్ చెప్తాను చూడండి. 0 డిగ్రీ గ్రీనిచ్ రేఖాంశం దగ్గర మధ్యాహ్నం 12 గంటలైతే ముంబై 73 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం సాయంకాలం 4 గంటల 52 నిమిషాలు. ఇది ఫస్ట్ లెక్క. పిల్లలు అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. ఓకే ఇప్పుడు రెండో లెక్క. గ్రీనిచ్ రేఖాంశం వద్ద మధ్యాహ్నం 12 గంటలైనప్పుడు షికాగో నగరం 87.5 డిగ్రీల పశ్చిమ రేఖాంశంలో దగ్గర సమయం ఎంత? ఇది మనకు వాడిచ్చిన లెక్క. ఇంతవరకు మనం రేఖాంశాలు ప్రతి రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాలు సమయం పడుతుందని 15 రేఖాంశాలు దాటడానికి 1 గంట సమయం పడుతుందని లెక్కించాం. దాన్ని బట్టి మనం ఈజీగా ఈ రేఖాంశాల దగ్గర సమయం ఎంత ఉంటుందని చెప్పాం. ఈ లెక్కలో కొత్త టాపిక్ ఏంటి అంటే ఈ 30 నిమిషాలు అనే దాన్ని పరిచయం చేశాను మీకు. ముందు దాని గురించి తెలుసుకుందాం. జనరల్గా 60 నిమిషాలు అయితే ఒక రేఖాంశంతో సమానం. 60 నిమిషాలు ఒక రేఖాంశంతో సమానం. ఆ ఒక్క రేఖాంశాన్ని దాటడానికి పట్టే సమయం ఎంత అంటే 4 నిమిషాలు. అలాగే ఇప్పుడు మనకి లెక్కలో ఏమిచ్చాడు అంటే 30 నిమిషాలు ఇచ్చాడు. 30 నిమిషాలు ఇచ్చాడు కాబట్టి ఒక రేఖాంశం కాదు కాబట్టి అర రేఖాంశం అవుతుంది. అర రేఖాంశానికి పట్టే సమయం 4 నిమిషాల సగం 2 నిమిషాలు అవుతుంది. ఓకే పిల్లలు అర్థమైంది కదా ఇది. ఇప్పుడు దీన్ని ఎలా ఉంచి జాగ్రత్తగా చూడండి. 87.5 డిగ్రీని 15తో డివైడ్ చేస్తాం మనం. 15తో డివైడ్ చేస్తే 15 5 75. 87 నుంచి 75 తీసిస్తే రిమైనింగ్ ఎన్ని ఉండిపోయి అంటే 12 రేఖాంశాలు ఉండిపోయి. 12 రేఖాంశాలు ప్లస్ 30 నిమిషాలు అంటే ఎంతైంది? 12.5 రేఖాంశాలకి అయింది. ఈ 12.5 రేఖాంశాలకి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మళ్ళీ కౌంట్ చేసుకోవాలి. 4 అంటే ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాలు కాబట్టి 30 నిమిషాలని అలా ఉంచండి. 12 రేఖాంశాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి 12 రేఖాంశాలకి ఒక్కొక్క రేఖాంశానికి సమయం ఎంత అంటే 4 నిమిషాలు దాటడానికి. ఆ 4 12 48 నిమిషాలు. ఈ 48 నిమిషాలకి ఈ అర రేఖాంశం చూసారా ఇందాక చెప్తాము. ఈ అర రేఖాంశం దాటడానికి పట్టే సమయం ఈ 2 నిమిషాలని కూడా దీనికి ఇక్కడ యాడ్ చేసుకున్నాం. 48 నిమిషాలు ప్లస్ మరి 2 నిమిషాలు కలిపితే ఎంత ఏంటంటే 50 నిమిషాలు. 50 నిమిషాలను నెక్స్ట్ ఇక్కడ రౌండ్ ఫిగర్ ఎన్ని గంటలు వచ్చింది అంటే 5 గంటలు వచ్చింది. 15 5 75 అని చెప్తాం కదా, ఆ 5 గంటలకి ఈ 50 నిమిషాలని యాడ్ చేయాలి. మొత్తం సమయం ఇది అవుతుంది అప్పుడు. అంటే ఈ అంటే 0 డిగ్రీలకి 73.5 డిగ్రీల పశ్చిమ రేఖాంశానికి మధ్య వ్యత్యాసం ఎంత అంటే 5 గంటల 50 నిమిషాలు అనేది వచ్చింది. ఇది పశ్చిమ రేఖాంశం కాబట్టి ఆల్రెడీ ముందుగానే చెప్పుకున్నాం. మనం ఏం చేయాలి అంటే తీసివేయాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ 5 గంటల 50 నిమిషాలని మనం తీసివేస్తూ వద్దాం. జాగ్రత్తగా వినండి ఒకసారి. 12 గంటల నుంచి బ్యాక్ వెళ్దాం. 12 గంటల నుంచి వెనక్కి వెళ్తూ వస్తుంటే 11 10 9 8 ఇక్కడికి 5 గంటలు అయిపోయింది. నెక్స్ట్ ఇంకో గంట 6. మరొకసారి చెప్తున్నాను చూడండి, 12 నుంచి 11 10 9 8 7 6 ఇలా
पूर्ति पद निमशाल डिफरेंस लेकिन 6 गंटल व्यत्यास का मैं लख पड़ता है ईद गंटल 50 निमशाल व्यत्यासम वे मिगल 10 निमशाल अगर ब्रेक वे 6 गंटल अवले दाने मैं एला रास्ता 5 गंटल 50 निमशाल रास्ता दाने मैं चुके 10 निमशाल तक 6 चुके इधे व्यत्यास अच्छे इप्ड दीन कना मध्यान काबटे 12 गंटल मध्यान काबटे दाक पड़म काबटे समय एटे तू उ अंक इक समय उदय 5 गंटल 50 निमशाल उदय 5 गंटल 50 निमशाल 5 गंटल 50 निमशाल की याडू वस्तु मल्ल मन की मध्यान 12 गंटल दी वस्तम ओके मरकस चूँ ईजी अर्थम रेखांशा फस्ट 15 तो डिवेडे 5 गंटल वे 5 गंटल की निमशाल मैं क्याल्युलेट 5 गंटल 50 निमशाल व्यत्यासम 5 गंटल 50 निमशाल व्यत्यासा 12 उदय एर्ली मार्निंग 5 गंटल 50 निमशाल समय अवर लखे सिडनी इच्छा सिडनी ना 151 डिग्री तूर्प रेखांश दें अड़ समय मनल कमी ग्रीनिच रेखांश मध्यान 12 गंटल आलरे रेसा काबटी इलाजी का अर्थम हो 151 रेखांशन चपा 15 तो डिवेडा डिवेडे 15 पद 150 अभी रिमैंड रेखांशे उबी 10 गंटल पूर्ति नि आखरेखांशा एंत समय पड़ती है 4 निमशाल टोटल 0 डिग्री की नोट अगर ग्रीनिच रेखांशा की 151 डिग्री तूर्प रेखांशा की मध्य व्यत्यास 10 गंटल 4 निमशाल इपड़ व्यत्यासमें इत तूर्प रेखांशन का कलपाल 12 गंटल की 10 गंटल 4 निमशाल मैं कलत 12 గంటల మధ్యాహ్నం 12 గంటల తర్వాత 1 గంట 2 3 4 5 6 7 8 9 10 10 గంటలతో పాటు రాత్రి 10 గంటల 4 నిమిషాలు అయ్యింది ఓకేనా మీరు ఈజీగా మీకు అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సిఈ బోర్డు వారికి तरवादा निर्वहिस्ट आनल क्लास अंत निर्वहिस्ट डीओ मैडम गारी प्रत्येक कृतज्ञ।